హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఐరన్ మ్యాన్ 2. ఈ సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. అంతేకాకుండా మా టీమ్ మేము యోయో అన్న ఒక షార్ట్ వీడియో షేరింగ్ యాప్ మేము ఇది చేసాము. అది ఆండ్రాయిడ్ వర్షన్లో మట్టుగా ఇప్పుడు ఉంటా ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము. సో మీరు దాని నుంచి క్లిక్ అయి చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఇది టిక్టాక్ లాంటి యాప్, ఇన్ షార్ట్గా చెప్పాలి అంటే. టిక్టాక్ ఇప్పుడు లేదు కాబట్టి ఇది యూస్ చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సరే, ఐరన్ మ్యాన్ 2 ఏందబ్బా ఇది, పాత సినిమా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం అప్పుడెప్పుడు లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ పెట్టినప్పుడు ఎంసీ యూనివర్స్లో 23 మూవీస్ కంటిన్యూస్గా చెప్పుకుంటూ వద్దాం అనుకున్నాము. ఐరన్ మ్యాన్ వరకు చెప్పాము, ఆపేసాం మనం. అది కూడా ఐరన్ మ్యాన్ కూడా కొద్దిగా లేట్గానే చెప్పాము. దాని తర్వాత ఆపి మిగతా మూవీస్కి వచ్చాము. సరే, అది కంటిన్యూ చేద్దాము. రెగ్యులర్ మూవీస్ నుంచి మళ్ళీ సూపర్ హీరో మూవీస్కి కొద్దిగా వచ్చి చూద్దాము అనేసి మళ్ళీ ఐరన్ మ్యాన్ 2 ఈ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా అప్పుడు వచ్చినప్పుడు ఛాన్సల్లే చూసాము. మళ్ళీ చూసి ఆ సినిమా గురించి చెప్తున్నాం. ఈ సినిమా స్టోరీ క్లుప్తంగా చెప్పామంటే, మీరు ఐరన్ మ్యాన్ చూసుంటే ఆల్రెడీ ఐరన్ మ్యాన్ ఎవరు అని అందరికీ రివీల్ చేస్తారు. అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. రష్యాలో వచ్చేసి ఇవాన్ వ్యాన్కో అన్న అతను, వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న ఎవరు అంటే ఆంటాన్ వ్యాన్కో. అతను ఒకప్పుడు ఈ స్టార్క్ ఇండస్ట్రీస్లో టోనీ వాళ్ళ నాన్న దగ్గర పనిచేస్తుంటాడు. కానీ కొన్ని దీనివల్ల అతను విడిపోయి సపరేట్గా వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకు అనమాట. అతను కూడా మంచి ఈ టోనీ స్టార్క్ లెక్క మంచి ఒక సైంటిస్ట్ టైప్. ఇతను ఏదైతే ఆర్క్ రియాక్టర్ క్రియేట్ చేశాడో అట్లాంటిది ఆయన కూడా ఒక ఆర్క్ రియాక్టర్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ టోనీ స్టార్క్ది ఏమవుతుంది అంటే, ఆ ఆర్క్ రియాక్టర్ని అతన్ని పాయిజన్ చేస్తూ ఉంటుంది. సో అతను ఇంకా చావు దగ్గరకు వస్తున్నాడు అన్న ఒక సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. ఆ సిచ్యువేషన్లో అతని కంపెనీ నుంచి దిగేసి అతను పిఏ ఎవరైతే ఉన్నారో పెప్పర్ ఆమ్ని సీఈఓగా చేస్తాడు. మనోడు కొద్దిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగా ఒక F1 రేసుకు పోయినప్పుడు, F1 F2 రేసు అది కార్ల రేసుకు పోయినప్పుడు, ఇతను టక్ అని ఆ రేస్ డ్రైవర్గా దిగి ఆ రేస్ తిరుగుతున్నప్పుడు ఈ రష్యన్ అతను ఆ ఆర్క్ రియాక్టర్ది ఒక సూట్ లెక్క చేసుకొని, మనకి చల్కోల్ అంటాం చూడండి ఆ లాటి, ఆ టైప్లో రెండు ఆర్క్ ఇది వచ్చేసి టోనీ స్టార్క్ పైన అటాక్ చేసి ఆ కార్ గీర్నంతా చీల్చి ఇది చేస్తాడు. వీడు అప్పటికే ఐరన్ మ్యాన్ సూట్ని కొద్దిగా బాగా మెచ్యూర్డ్గా ఒక సూట్ కేసులో పెట్టి మార్చే స్టేజ్కి తీసుకొచ్చి అక్కడ ఇది ఉండి మంచి ఒక యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసిన తర్వాత మనకి ఆపోజిట్లో మనకి స్టార్క్ ఇండస్ట్రీస్కి హమ్మర్ ఒక ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళు వెపన్స్ తయారు చేస్తూ ఉంటారు. వాడు వచ్చేసి వీడిని విడిపించి వీడు కూడా అటువంటి సూట్లు తయారు చేసేకి వీడి హెల్ప్ కోరుతాడు. వీడు సరే నేను చేసి పెడతాను అంటాడు. అది ఒక పక్క నడుస్తూ ఉంటుంది. ఇతను చనిపోతున్నప్పుడు ఇతను కొద్దిగా పెక్యులర్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అది పెప్పర్కి తెలియదు. సో ఈ యొక్క విషయంలో ఏం చేస్తారంటే, ఒక కొత్త పిఏ జాయిన్ అవుతుంది పెప్పర్కి. అది ఎవరు అంటే స్కార్లెట్ జాన్సన్ మనకి మామూలుగా చూపిస్తాడు. కాకపోతే నిక్ ఫ్యూరీ మన శామ్యుయల్ జాక్సన్ అతను ఇతను తీసుకొచ్చి క్లాస్ బిక్తాడు. ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అంటే, లేదు ఇట నేను అన్నీ ట్రై చేశాను కానీ నేను చనిపోతాను త్వరలో అంటే, నువ్వు అన్నీ ట్రై చేయలేదు, ఇదిగో మీ నాన్న ఒక రీసెర్చ్ ఇది ఉంది, ఇది నువ్వు చూడు, నీకేమన్నా హెల్ప్ అవుతుందేమో అనుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఇవన్నీ చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఒక ప్లాన్ సిటీ ప్లాన్ అయితే ఒకటి వేసి ఉంటాడు. అవన్నీ చూసి వీడు పెప్పర్ దగ్గరకు వచ్చి పెప్పర్ రూమ్లో అది ఆ సిటీ ప్లాన్ ఇది ఉంటే అవన్నీ కారులో వేసుకునేసి వెళ్తాడు. వెళ్ళి దాని నుంచి ఒక కొత్త ఇది ఎలిమెంట్ కనుక్కునేసి దాన్ని ఇంట్లో క్రియేట్ చేసి ఈ ఏదైతే ఆర్క్ రియాక్టర్ ఉందో చిన్నది రౌండ్గా ఉండేది అది తీసి ఒక ట్రయాంగిల్ వర్షన్ ఒకటి తయారు చేసి పెట్టి ఇతను మళ్ళీ బాగా అవుతాడు. అంత లోపల అటు సైడ్ ఏమవుద్దురా అంటే, జైలు నుంచి
ఇవాన్ వ్యాంకో రష్యన్, అతను తప్పించేసుకొని ఇక్కడ హమ్మర్ దగ్గర ఈ సూట్స్ తయారు చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు లాస్ట్లో ఫైట్ చేసి ఎవరెవరిని ఇది కాపాడారు అన్నదే ఈ సినిమా. ఈ సినిమా మనకి స్టార్టింగ్ కొద్దిగా బోర్గా అనిపించినా కానీ, ఈ రష్యన్ ఇది మనకి పెద్ద అంత ఈకిజ్ అవ్వదు కానీ, కానీ ఇతను మళ్ళీ చనిపోతున్నాడు అన్న దగ్గర నుంచి మళ్ళీ ఇతను బతికి వచ్చేది అక్కడ నుంచి మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉండి ఎండ్ కూడా మంచి హైగానే తీసుకొని వస్తాడు. ఈ సినిమా బ్రహ్మాండంగా మనకి డిస్నీ హాట్స్టార్లోనే దొరుకుతుంది. హ్యాపీగా మనం పిల్లలతో కూర్చొని చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమానే. ఈ సినిమా ఆల్రెడీ చాలామంది చూసేసి ఉంటారు, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఎంసీ యూనివర్స్లో ఉన్న సినిమాల్లో ఇది నేను కొద్దిగా తక్కువ ప్రిఫర్ చేస్తాను నేను మిగతా సినిమాల కంటే. సో మీకు ఎలా అనిపించింది, అనిపించింది అని కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.